నమస్తే, టీవీ 36 న్యూస్ కి స్వాగతం. కొండపల్లి మున్సిపాలిటీలోని ఇబ్రహీంపట్నం 16-17 వార్డుల్లో బుధవారం నాడు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మైలవరం శాసనసభ్యులు వసంతకృష్ణ ప్రసాద్, ఆయన మాట్లాడుతూ, కొండపల్లి మున్సిపాలిటీలోని 29వ వార్డు సభ్యులను ఫ్యాను గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అఖండమైన విజయంతో గెలిపించాలని కోరారు. జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. వాళ్ళంటే విజయలక్ష్మి వాళ్ళకి మీ అందరి ఆశీస్సులతో తొలి కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో అమ్మాయి మీ వార్డు నుంచి కొనసాగా గెలిచి మీ అందరికి అందుబాటులో ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో చేదోడు అనుకుంటున్నాం. మీ ఆశీస్సులు తీరు. మీ సహకారం కావాలండి. తప్పకుండా ఎట్లా జ్యోగిరం వేసినట్టు నేను ప్రత్యేకంగా చెప్పవలసి ఉన్నా. కానీ అమ్మాయి గెలిస్తే రోజువారీ చిన్న చిత్ర సమస్యలు వసంత కృష్ణప్రసాద్ కానీ జ్యోగిరం వేసినారు కానీ తీర్చలేదండి. మీ వీధిలో పంపు కావాలి, మేనేజ్ కావాలేదన్నా కౌన్సిలింగ్ చేయాల్సిందే. అధికార పార్టీ అనుసరించి వెళ్ళేవాళ్ళకైతే ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే వృధా. ఎందుకు వృధా అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల కాలంలో ఇబ్రహీంపట్నం కొండపల్లికి 20 కోట్ల రూపాయలు ఎందుకు కేటాయించింది? నేను శాసనసభ్యుడు, నేను 2 సంవత్సరాల్లో 40 రోడ్లు కావచ్చు, ట్రైన్లు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, ఇంకా చాలా పనులు ఉన్నాయి, తప్పకుండా చేస్తాం. అమ్మాయికి అవకాశం ఉంది, అమ్మాయిని పంపించండి. నమస్తే, నమస్తే. జగన్, జై జై జగన్, వైఎస్ జగన్మోహన్.